ఏదో బంగారు తెలంగాణ మీకు అందిస్తానని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరితంగా ఆయన ఇప్పటివరకు కొనసాగినరు అనేది ప్రజలకు అర్థమైపోయింది మరి ఇనాడు బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను మరి అక్కడ ఏవైతే ముఖ్యమంత్రులు గాని ప్రభుత్వాలు పని చేసే తీర్ని ఇనాడు ప్రజలు ఒకసారి అక్కడ అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పాలనతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ మన ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉంటాడు ఎన్నడూ సెక్రటేరియట్ బోర్డు పరిపాలన విషయంలో ఆయనకి ఎలాంటి పట్టు లేదు ఆయన సంపూర్ణంగా పట్టుకోల్పోయిండు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు మరి అటు బీజేపీ పాలిత రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఏ విధంగా మధ్యప్రదేశ్ లో గాని ఉత్తరప్రదేశ్ లో గాని మీరు ఏ రాష్ట్రంలో చూసినా సరే बीजेपी पालित राष्ट्र ये विधा बीजेपी पार्टी प्रभुत् पे मैं मोदी गारे देशा की मन मन देशा अंदा मंत्री पधका ये विधाई अड़ अमल का मन राष्ट्रकोचे वरकू चंद्रशेखर राव गार तन पेर का बीजेपी पार्टी चे मंच पन ఆయన అడ్డగించుకునే ఏవైతే కుట్రలు మరియు తప్పుడు చర్యలకు పాల్పడ్డాడో అది ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పటివరకు కొనసాగిన ఏవైతే ఇదిన ప్రజావిత్రేక కార్యక్రమాలలో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఈనాడు ఎలాంటి సందేహం లేకుండా ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పడానికి ఈ తీర్పు ఇచ్చిండ్రు కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ ఇదే పద్ధతిలో హైదరాబాద్ లో ప్రజలు ఏ విధంగా అయితే తీర్పు చంద్రశేఖర్ రావు గారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అన్ని నియోజకవర్గాల్లో 100% మీరు ఈ రోజు రాసుకోండి 80 కు పైన సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటది రానున్న ఈ జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడుతది ఈ చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు ఆయన ఒక కుటుంబ పాలన ఏమున్నది ఆయన సామర్థ్యం ఏమున్నది ఆయన సత్తా ఏమున్నది అనేది అందరికి అర్థమైపోయింది ఇప్పటివరకు ఓ సెంటిమెంట్ తప్ప ఆయన ప్రజానాయకుడు గాడు ఓ తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఇంతవరకు కొనసాగిన నాయకులు వీళ్ళందరూ ఒకసారి ముసుకు సెంటిమెంట్ ముసుకు పోయిందంటే ఈ వాళ్ళ పరిస్థితి ఏమైతుందో మనం రానున్న రోజుల్లో చూస్తాము